కరోనా నివారణలో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు మాస్కులు అందజేశారు. మాస్కులు దొరకక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో సిపిఎం నాయకులు మాస్కులను తయారు చేసి సుమారు 500 మాస్కులను పంచారు. ప్రతి ఒక్కరికి మాస్కులు అందేలాగా చూస్తామని సిపిఎం నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గురివిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇంకా 2000 మాస్కులు తయారు చేశామని వాటిని కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా జబ్బుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పేదలందరూ ఈరోజు రక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠంలో ఈరోజు మాస్కులను పంచడం జరిగింది. అదేవిధంగా మాస్కులు పంచడానికి ముఖ్య అతిథిగా మన భీమఠం ఎస్ఐ శ్రీనివాసులు గారు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 500 మాస్కులను ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2000 కూడా కుట్టించడం జరిగింది. అవి కూడా ఈరోజు అన్ని పంచడం జరుగుతుంది, రేపు కూడా పంచడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మండల కమిటీ శివమరి ఆధ్వర్యంలో ఈరోజు మాస్కులు పంచడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినాయి, దాదాపు 10 రోజులు కాస్తా ఉంది. కాస్తానే ఈరోజు ప్రభుత్వాలు ఇస్తాన వస్తువులు అయితే ఉప్పు పప్పు అందుబాటులో పెట్టి పేద ప్రజలు కొద్దిగా పెద్ద గొప్ప ఆదుకున్నాయి. పూర్తి స్థాయిలో ఏమి లేదు. ఈరోజు మనకు ఈ మొదటి అతిథిగా ఈరోజు పట్టం ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చేసి మాస్కులు పంచడం అయింది. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఈ మన ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదవాళ్ళకు ఇలా విస్తరా వస్తువులు పంచుతూనే బాగుంటుంది. భూగలేని పేదలు చాలా మంది ఉన్నారు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కూలీలు అయితేమి, కార్మికులు అయితేమి ఇబ్బంది పడుతున్నారు. ఇది పార్టీ